హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు పరోటా అండి. దానికైతే కొన్ని ఆలు నేను నాకు తగినన్ని తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని చూసుకొని తీసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అండి. కుక్కర్లో అయితే ఆలు వేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్కి అయితే అండి ఆలు అయితే పెట్టేసిన ఇంకా నేను గోధుమ పిండి అయితే పిసుక్కుంటున్నా. మంచిగా ఒక సాఫ్ట్నెస్ రావాలి గోధుమ పిండి, ఎందుకంటే నీట్గా పిసుకోవాలి, నీట్గా వస్తే పరోటాలు అన్నిటి. చపాతి పిండిలకి అయితే మొత్తం పిసికేసి అయితే పెట్టినామండి. సేమ్ మనం చపాతి ప్రాసెస్లాగే పిసుకోవాలండి. ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తే ఆలు బాయిల్ అయిపోయింది. ఆలు అయితే చాలా మెత్తగా అయిపోవాలండి. నేను చూపించ ఇలా మెత్తగా అయిపోయాకండి మొత్తం దాని మీద అవి తొక్కలన్నీ తీసేసి మనము అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి అండి కొంచెం సాల్ట్ వేసుకుంటూ వేసుకోవచ్చు, లేకుంటే ఆలు వేసుకోవచ్చు. అది మొత్తం గ్రైండ్ చేసేసి మొత్తం ఇంకా ఆలు స్మాష్ చేసేసి ఇంకా ఈ స్మాష్ చేసిన ఆలులో మొత్తం మసాలాలు ఏమేమి పడతాయో చెప్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి మనం పట్టాం కదా, అది వేసేసినాక మొత్తం కలిపేయాలా. ఆలులో మొత్తం మిక్స్ అయిపోవాలా. కొంచెం గరం మసాలా వేస్తానండి ఒక స్పూన్ అయితే, కొంచెం కారం పొడి అండి మనం కారం తగినట్టు మనం చిల్లీ వేసుకుంటే కొంచెం సాల్ట్ వేయించుకున్నామండి. కొన్ని ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్, కొంచెం కొత్తిమీర అని సన్నగా చాప్ చేసుకోవాలి, ఎందుకంటే అవి మధ్య మధ్యలో బయటకు వచ్చేస్తాయి ఆలు పరోటా చేసేటప్పుడు. ఇంకా ఆలు పరోటా చేసే ప్రాసెస్ ఏంటండి, మసాలా మొత్తం మిక్స్ చేసుకున్నాక గోధుమ పిండిలో మొత్తం నీట్గా ఇట్లా స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకొని బయటికి రాకుండా నీట్గా మంచి చపాతి మాదిరిగా చాలా బాగా చేసిందండి. మా అక్క చేసింది ఆలు పరోటా, అంతా పంజాబీ స్టైల్లో చేసింది, చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉండిందండి. దీంతో పాటు కర్డ్ అయితే తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేను లాస్ట్ చూపిస్తాను మీకు. నేను కర్డ్తోనే తీసుకున్నా, షార్ట్లో అయితే పెట్టినాను. ఇంకా నీట్గా అయితే చేసేసిందండి, ఇంత పర్ఫెక్ట్గా మనకైతే అలవాటు లేదు కాబట్టి రాదేమో ఫస్ట్ టైం, చాలా బాగా చేసిందండి మా అక్క అయితే. ఇంకా ఇలా కాల్చుకోవాలండి రెండు వైపులా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పరోటాకి. చాలా బాగా చేసింది, చాలా టేస్టీగా ఉన్నాయండి ఆలు పరోటాస్. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ అయితే ఎవరెవరు చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇంకా కర్డ్తో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను అండి. అయిపోయిందండి వీడియో ఇంతటితో. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి చూసిన ప్రతి ఒక్కరికి.